అందరికీ నమస్తే అండి. అందరూ బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నాను. ఈవేళ చిన్న స్మాల్ షాపింగ్ చేశాను, అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. దానికన్నా ముందు మా ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు నా వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. ఓకే అండి, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదండి. నేను ఇది ఆల్రెడీ మీకు ఏంటో ఇది అర్థమైపోయి ఉంటుంది. ఇది చూపించే దానికన్నా ముందు నేను అపోలో కొన్ని ఐటమ్స్ తీసుకున్నానండి. మెడికల్ షాప్కి వెళ్ళాను, వెళ్తే అక్కడ కొన్ని ఆఫర్స్ ఉన్నాయని చెప్పారు. అది ఏంటో నేను చూపిస్తాను. ఇది చూడండి, చార్కోల్ సోప్స్ అంటండి. ఇవి 100కి 3 వచ్చినాయి అండి. మామూలుగా బయట నేను వేరే యాప్స్లో చెక్ చేశాను, చెక్ చేస్తే ఈ 3185 అలా ఉంది రేటు, అంటే 3 ఆఫర్ ఉంది అన్నారని చెప్పి నేను తీసుకున్నానండి. 200కి 6 వచ్చినాయి అండి సోప్స్, ఇవి తీసుకున్నాను. ఫ్లోర్ క్లీనర్ అండి, ఇవి కూడా 100కి 3 వస్తున్నాయి. ఇవి అయితే అతని దగ్గర స్టాక్ అయిపోయింది మేడం, ఒకటే ఉంది అని చెప్పారు. సో నేనేం చేస్తుంటే దీని ప్లేస్లో ఇవి తీసుకున్నానండి, హ్యాండ్ వాష్వి ఇవి రెండు. ఇప్పుడు ఈ హ్యాండ్ వాష్ 3 తీసుకున్నా 100, ఈ ఫ్లోర్ క్లీనర్ 3 తీసుకున్నా 100. సో ఇది ఒకటే ఉంది కాబట్టి దీని ప్లేస్లో నేను వేరే 2 బదిలి ఈ 2 తీసుకున్నా. ఇప్పుడు ఈ 200, ఈ 300, ఈ 300, టోటల్ 300కి వచ్చినాయండి. ఇవి ప్రైస్ మరి ఎక్కువ తక్కువ అనేది మీరే నాకు చెప్పాలి, నేను పెట్టిన ప్రైస్కి ఇవి వర్త్ అవుతుందా లేదా అని. ఇవి తీసుకున్నానండి. ఈ సోపు నేను ఫస్ట్ టైం తీసుకున్నానండి, ఎందుకంటే మా ఫ్రెండ్ చెప్పింది ఈ సోపు చాలా బాగుంది, తను పార్లర్ బ్యూటీ పార్లర్ నడుపుతుంది, ఈ సోపు బాగుంది సోమియా తీసుకో, ఆఫర్ ఉంది అపోలో అని చెప్పింది. నేను తను థిక్ చూపించగానే ఏంటి నల్లగా ఉంది అన్నాను. అవును అంటే తను చెప్పింది అన్నమాట దీని గురించి, తను చెప్తే నాకు కరెక్టే అనిపించింది. తను చెప్పింది బొగ్గుతో తయారవుతుంది అంటే, బొగ్గుతో తయారైంది మనకేం వైట్ వస్తాము బాగుంటుందా అని అడిగిన అడిగితే తను చెప్పింది, తను కరెక్టే అనిపించింది. ఎందుకంటే నేను కూడా చూసాను మా చిన్నప్పుడు, మనం పెద్దవాళ్ళు మన అమ్మమ్మలు ఆ టైప్ వాళ్ళు బొగ్గు పెట్టి పళ్ళు తోముకునేవారు, అది బొగ్గు పెట్టి పళ్ళు తోముకుంటే తెల్లగా అవుతాయని తోముకునేవారు. తను అది రీజన్ చెప్పింది మా ఫ్రెండ్. అయితే అది నాకు తెలుసు, నేను విన్నా. ఇంకోటి మనం పిడకలు అవి చేసి పొయ్యిలు కట్టి మీద వండుకుంటే ఆ బూడిద వస్తుంది, దాంతో నీళ్ళు పళ్ళు తోముతూ నేను కూడా చూశాను. నేను కూడా చూస్తున్నాను కాబట్టి ఓకే తను చెప్పింది కరెక్టే అయి ఉండవచ్చు, ఆఫర్ ఉందంది కదా అని చెప్పి నేను వెళ్ళి తెచ్చుకున్నానండి. ఫస్ట్ టైం తెచ్చుకున్నాను ఇవి సోప్స్, ఇవి 6 తీసుకున్నానండి. ఇవి ఫ్లోర్ క్లీనర్స్ కూడా తీసుకున్నాను. ఇది స్టాక్ లేదని చెప్తే ఒకటే ఉందని చెప్పి ఈ 2 తీసుకున్నానండి. ఇవన్నీ అప్పులో నేను తీసుకున్నవి. ఇది ప్రెషర్ కుక్కర్ తీసుకున్నానండి. నా దగ్గర పెద్ద ఉన్నాయి, స్మాల్ సైజ్ లేదని. ఇది కూడా ఆఫర్ ఉంది, ఇది 2700 ఉంది, నాకు వచ్చి 2400కి వచ్చింది. ఇది ఒకటి తీసుకున్నాను, బాగుంది క్యూట్గా. హాకింగ్స్ తీసుకున్నానండి. ఇది కూడా 1300 ఉందండి, నాకు 1000 రూపాయలకి వచ్చింది విత్ లిడ్. ఇది ప్రెస్టేజ్ అండి, లోపల అంతా గ్రనైట్ వచ్చింది. వెయిట్ అయితే బాగుందండి, వెయిట్ ఉంది. ఇది లిడ్ వచ్చిందండి, 1000కి బెటర్ అనిపించింది. ఇది ఒకటి తీసుకున్నానండి. నా దగ్గర క్యాస్టర్ ఐరన్ ఉందండి, అది చాలా వెయిట్ ఉంటుంది దోశలు వేయటానికి, కొంచెం చిన్న సైజు.
అది ఐరన్ వలన చాలా వెయిట్ ఉంది, అసలు బరువు నేనే లేపలేకపోతున్నాను దాన్ని. ఇంకా సరే అని చెప్పి ఇంకొకటి రెండు ఉంటే బెటర్ కదా ఎవరైనా వచ్చినప్పుడు అని చెప్పి ఒక నాన్ స్టిక్లో తీసుకున్నాను. ఇది 1300 పడింది. దీనికి ఒక బుక్లెట్ కూడా వచ్చిందండి. ఇది ఫ్యూచరా కంపెనీ తీసుకున్నాను. ఇది బ్రాండ్ మంచిది కదా అని కొంచెం తీసుకున్నానండి. 1300కి వచ్చింది. ఇది ఒకటి దోశలు డైలీ యూజ్కి సారీస్ కూడా తీసుకొచ్చానండి. ఈరోజు నేను చేసిన షాపింగ్ చాలా చిన్న షాపింగే, కానీ వర్త ఐటమ్స్ యూజ్ అయిన ఐటమ్సే తెచ్చుకున్నాను. అవి మీతో షేర్ చేయాలని చూస్తాను. ఇది ఒక సారీ 225 పడిందండి డైలీ వేర్, కానీ మెటీరియల్ బాగుందని తీసుకున్నాను. ఎలా ఉన్నాయో మీరే చెప్పాలి. ఇదిగోండి ఒకటి. అన్నీ డార్క్ కలర్స్ వచ్చినాయండి. ఇవే నచ్చినాయి నాకు, ఇలా తీసుకున్నాను. ఇదొక సారీ తీసుకున్నాను. ఇది కూడా బాగుంది. ఇది పళ్ళు, ఇలా స్మాల్ పళ్ళు వచ్చింది. ఇది 1800 అండి. ఇది ఈ శారీస్ కుక్కర్ ఇవే షాపింగ్ చేశానండి ఈరోజు, మీతో షేర్ చేసుకోవాలని చేసుకున్నాను. నచ్చిందండి మీకు వీడియో, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.